హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా బొరుగు ముద్దలు అలాగే నువ్వుల లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. అదే 10 నిమిషాల్లో ఈజీగా అండ్ ఫాస్ట్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ముందుగా బొరుగు ముద్దలు ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఇలా ఒక వెడల్పుగా ఉండే మందపాటి కుక్కర్ గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు వరకు బెల్లం ఇలా తురుముకొని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. మనం దీంట్లో ఎక్కడ వాటర్ వేయట్లేదండి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మనకి పాకం అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఒకసారి మనకి పాకం వచ్చిందో లేదో చూసుకోవడం కోసం గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా కొద్దిగా ముదురు పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న బండ గుర్తు చెప్తాను. ఇలా బబుల్స్ అనేవి రాగానే మనకి పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీంట్లో ఇలా ఒక డీస్ తోటి నేను ఇక్కడ 1.5 డీస్ వరకు బొరుగుల్ని యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి. బెల్లం పాకం అంతా కూడా బాగా బొరుగులకి పట్టేటట్టు నీట్గా ఇలా కలిపేసుకోవాలి. మనకి ఇలా కలుపుతూ ఉన్నట్టయితే ఒక 2-3 మినిట్స్కి బెల్లం అంతా నీట్గా బొరుగులకి పట్టేస్తుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా కొద్దిగా ప్లేట్లో తీసి పెట్టేసుకొని ఇలా చేతులకు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముద్దలు చుట్టేసుకోవడమే. పిల్లల కోసం ఏదైనా హెల్దీగా చేయాలనుకున్నప్పుడు ఇలా 10-15 నిమిషాల్లో మీరు కూడా ఈ బొరుగు ముద్దలు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇవి ఈజీగా 20-30 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. మనం దీంట్లో ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా బొరుగు ముద్దలు చుట్టేసుకోవచ్చు. ఒకవేళ మనం ముద్దలు చుట్టుకునేటప్పుడు అవి రాకపోతే మళ్ళీ గ్యాస్ మీద ఒక 2-3 మినిట్స్ కానీ వేడి చేసినట్టయితే మనకి మళ్ళీ ఈజీగా ముద్దలు అనేది చుట్టుకోవచ్చు. ఇలా నేను కూడా హీట్ చేసుకొని మళ్ళీ ముద్దలు చుడుతున్నాను. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నువ్వుల లడ్డూలు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఇలా ఒక మందపాటి బండలు తీసుకోవాలి. దాంట్లో నేను ఇక్కడ 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఇలా పల్లీలు వేసేసుకొని మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా లోపల వరకు వేగేటట్టు నిదానంగా పల్లీలను వేయించేసుకోవాలి. ఇలా మొత్తం వేగేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతోటి 1-2 కప్పుల వరకు నువ్వులను కూడా ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం తీసుకున్న పల్లీలను కూడా ఇలా పొట్టు తీసేసుకొని ఇలా 2 ముక్కలుగా ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఒకే ప్లేట్లో కలిపేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 కప్పులు నువ్వులు 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. దానికి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇలా రెండింటిని కలిపేసుకొని ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న ఆ కుక్కర్లోనే ఇలా 1.5 కప్పు వరకు బెల్లం తీసుకొని ఇలా తురుముకొని వేసేసుకోవాలి. మంటను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఇక్కడ ఇందాకట్లాగే మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయట్లేదు. ఇలా బెల్లం అంతా నీట్గా మరిగించేసుకోవాలి. ఇలా ఒక 4-5 మినిట్స్ అవ్వగానే మనకి ఇలా ఇందాకట్లాగా నురుగులు అనేవి వచ్చేస్తాయి. మనకి ఇలా పాకం రాగానే ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని ఇలాగా ముదురు పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలని ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా కలిపేసుకున్నట్టయితే మనకి ఇలా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నూనెని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు చేతికి నూనెని అప్లై చేసేసుకొని ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవడమే. ఒకవేళ మనకి చెయ్యి అనేది కాలుతున్నట్టయితే ఇలా ఒక స్పూన్ సహాయంతో అయినా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా ఉండలు చుట్టేసుకోవడమే.
ఇలా ఈజీగా నువ్వులుండలు మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేకపోతే వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒకటి ఇచ్చినా చాలండి, వాళ్ళ ఎదుగుదలకి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలకి ఎముకలు అనేది స్ట్రాంగ్గా అండ్ దృఢంగా ఉండడానికి ఈ నువ్వుల లడ్డు అనేది ఎంతగానో హెల్ప్ అవుతుంది. నువ్వుల గురించి చెప్పనవసరమే లేదండి, మనకి పాల కంటే నువ్వుల్లోనే ఎక్కువ ప్రోటీన్స్ అనేది ఉంటుంది. పిల్లలకే కాదండి, ముఖ్యంగా లేడీస్కి కొందరికి పీరియడ్స్ అనేవి సరిగా రావు, అలాంటి వాళ్ళు రోజుకు ఒకటి తిన్నా చాలండి, ఒక 1-2 మంత్స్ కల్లా పీరియడ్స్ అనేది రెగ్యులర్ అయిపోతాయి. ఇవే ప్యాకెట్స్ మనకి బయట అయితే 100, 150 అట్లా ఉంటాయి. మీరు కనుక కొద్దిగా ఓపిక చేసుకుని మనం ఇంట్లోనే ఇలా తయారు చేసామనుకోండి, డబ్బులు సేవ్ అవుతాయి, అలాగే పిల్లలకు కూడా హెల్దీగా ఫుడ్ మనం పెట్టిన వాళ్ళు అవుతాము. చూసారు కదా, ఇలా ఈజీగా 10-10 నిమిషాల్లో ఇలా 2 రకాలైన లడ్డులు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.